తెలుగు పులిదెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకరింగ్ చేస్తూ సత్తా చాటుతున్నారు. అందులో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టైల్తో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అందులో ఈ యాంకర్ చేసింది తక్కువ షోలో అయినా భారీ స్థాయి ఫాలోయింగ్ అందుకుంది. మరి లేటెస్ట్ గా పులిదెరకు దూరంగా ఉన్న ఫ్యాన్స్ ని మాత్రం కోల్పోలేదు. ఆమె తన అద్భుతమైనటువంటి గ్లామర్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఆమె టాల్ అండ్ హాటెస్ట్ బ్యూటీ విష్ణు ప్రియా భీమినేని. ప్రస్తుతం పెద్దగా షో లేకపోయినా తన హాట్ డాన్స్ తో అందరినీ రచ్చరచ్చ చేస్తోంది. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే విష్ణుప్రియకు చెక్మేట్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. అందరి సపోర్ట్ తో ఆమె అందులో నటించింది. కానీ అప్పుడు ఆ మూవీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. సో గతంలో రిలీజ్ చేయాలనుకున్న ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవడంతో అందులోని కొన్ని హాట్ సీన్స్ తో రెచ్చిపోయింది. బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. మొత్తానికి స్వయంగా ఆమె చదువుకున్న రోజుల్లో చేసిన వీడియో అని చెప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. టీనేజ్ లోనే సినిమాలో నటించిన ఈ టాల్ బ్యూటీ ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ రంగానికి దూరంగా ఉండిపోయింది. మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. కొన్ని టీవీ షోస్ కి తెర వెనుక నుంచి పనిచేసింది. ఇక దగ్గుబాటి రానా హోస్ట్ గా చేసిన నంబర్ వన్ యారీ షోకి విష్ణుప్రియ అసిస్టెంట్ గా చేసింది. తర్వాత యాంకర్ గా చేసిన పోవే పోరా మంచి సక్సెస్ అయింది. సుధీర్ తో కలిసి ఆమె చేసిన రచ్చకి మంచి మార్కులే పడ్డాయి. సో ఇద్దరికి మంచి కెమిస్ట్రీ కూడా కుదరడంతో టీఆర్పీ కూడా బాగా వచ్చింది. సురిగాలి సుధీర్ తో విష్ణుప్రియ లవ్ అంటూ వచ్చిన వార్తలు ఎలా పాపులర్ అయ్యాయో తెలిసిందే కదా. సుధీర్ ఆమె నేరుగా ఫోన్ చేయడం, అందులో ఆమె ఇచ్చిన రియాక్షన్ ఈ ట్రాక్ పై మరింత అనుమానాలు పెంచాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆమె చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. సుధీర్ తనకి క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది. ఇక బుల్లితెరపై వచ్చేటువంటి ఎన్నో షోస్ లో ఆమె పాల్గొంది. సో ప్రస్తుతం షోస్ ఏమీ లేకపోయినా ఎప్పటికప్పుడు తన అందాల విందులో మాత్రం కొద్దువ చేయదు ఈ బ్యూటీ. ఇప్పుడు చిన్ని టాప్ ని ధరించి తన నాభి అందాలు కనిపించేలా నడుముపుతో డాన్స్ చేసింది. ఫలితంగా ఈ వీడియోలో ఆమె హాట్నెస్ ని చూడలేక కళ్ళు మూసుకోవాల్సి వస్తోంది. దీంతో విష్ణుప్రియ షేర్ చేసిన ఈ హాట్ వీడియోకు నెటిజన్లకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది కాస్త వైరల్ గా